Hello friends, andariki namaskaram. Bhaskartik Telugu channel ki swagatam. Friends, ee roju oka informative video tho mee munduku raavadam jarigindi. Friends, manalo chaala mandi em chestuntarante mana bikes kani cars kani endaloni vaanaloni udilesi sarigga maintenance ane cheyaru. So itventi sandarbhamlo mana kachithinga cheyalsindi entante kaneesam nelaku okkasari aina sare mana bike ni water wash chesukuni clean chesi tarvata polish anedi pettadam chaala important. Deeni valla emavutundante bike sambandhinchina car sambandhinchina parts edaithe unnayo avi paadaipokunda rust pattakunda durability anedi ekkuva untundannamata. So, ఈ వీడియోలో మీకు ఇండియాలో ఎక్కువ అమ్ముడుపోతున్నటువంటి మంచి పాలిష్ బ్రాండ్ అయితే నేను పరిచయం చేస్తాను. గత 6 మంత్స్ నుంచి కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఒకసారి మనం ఈ బ్రాండ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి షిబా కంపెనీ అన్నమాట. ఇది మీకు ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇది దేనికైనా యూస్ చేయండి, కార్స్ కానీ మీకు బైక్స్ కానీ దేనికైనా యూస్ చేయండి. వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఐ గ్లాస్ ఉంటుంది, ఈజీ అప్లికేషన్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా మల్టీపర్పస్ యూస్ చేయండి చెప్తున్నారు. అంటే మన కార్స్ కానీ బైక్స్ కానీ ఎవ్రీథింగ్ దేనికైనా సరే యూస్ చేయొచ్చు. ఎక్కడైనా ఏ పార్ట్ కానీ దీన్ని యూస్ చేయొచ్చు అని కంపెనీ అయితే మెన్షన్ చేసింది. ఫ్రెండ్స్, దీని ప్రైస్ చూసినట్లయితే మనకి ఎంఆర్పి 187 రూపీస్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. కానీ నేనైతే మాత్రం అమెజాన్లో దీన్ని 160 రూపీస్కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బాటిల్ యొక్క క్వాంటిటీ చూసినట్లయితే మీకు 250 ml లిక్విడ్ అయితే వస్తుంది. దీన్ని మనం బైక్ కానీ స్కూటర్ కానీ యూస్ చేసినట్లయితే మనకు 2 టైమ్స్ అయితే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కార్కి యూస్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక బాటిల్ అయితే పడుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి ఈ ప్రొడక్ట్ని మనం మన బైక్ అప్లై చేసి ఫిజికల్గా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన బైక్ని వాటర్ వాష్ చేసుకుని క్లీన్గా ఏ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది. నేను ఏ విధంగా చేసానో అలాగే మీరు కూడా చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం బైక్ పాలిష్ చేసేటప్పుడు ముందుగా ఖచ్చితంగా మనం వాటర్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ పాలిష్ యొక్క లిక్విడ్ని మనం బైక్ అయితే అప్లై చేయడం కోసం వీలైతే మనకి స్పాంజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్పాంజ్ మీద కొంచెం లిక్విడ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు డైరెక్ట్గా కూడా బైక్ మీద అయితే మనం అప్లై చేయొచ్చు అన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ స్పాంజ్ తోటి ఇలా సర్కిల్ టైప్లో రౌండ్గా మీరు రొటేట్ చేస్తూ ఉండాలి. స్మూత్ కానీ హార్డ్గా అయితే ప్రెస్ చేయొద్దు. మీరు స్లోగా ఇలా రౌండ్ సర్కిల్లో మూవ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీకు మ్యాటి కలర్ సంబంధించినటువంటి పాలిష్ లిక్విడ్ వేరే ఉంటుంది, అదైతే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన బైక్ మొత్తం అంతా కూడా అప్లై చేసి మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలో ఎంత పెరిగిపోతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ లిక్విడ్ అప్లై చేసినప్పుడు ప్రతి పార్ట్కి కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు షైనింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఆల్ ఇన్ వన్ పాలిష్ కాబట్టి మీకు బైక్స్తో పాటు స్కూటర్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించి మీకు బైక్ పాలిష్ లిక్విడ్లు మాత్రమే కాకుండా చైన్ లూబ్రికెంట్స్ క్లీన్ చేసే లిక్విడ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి.
ఫ్రెండ్స్ మనం ఈ పాలిష్ని బైక్కి అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి పొడి క్లాత్ అంటే కాటన్ క్లాత్ తీసుకోండి. మార్కెట్లో మీకు 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు మీకు క్లాత్ అయితే దొరుకుతుంది. ఇలాంటి క్లాత్ మాత్రమే వాడండి. మీరు ఏది పడితే అది యూజ్ చేయొద్దు దయచేసి. ఫ్రెండ్స్ మీరు ఈ పాలిష్ లిక్విడ్ని ఎటువంటి స్కూటర్స్ కన్నా ఎటువంటి బైక్స్ కన్నా లేదంటే కార్స్ కూడా మీరు అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మ్యాటీ ఫినిషింగ్ కలర్స్కి మాత్రం మీకు వేరే లిక్విడ్ అయితే ఉంటుంది. వేళ్ళ కంపెనీలో కూడా మీకు ఆ లిక్విడ్ అయితే అవైలబుల్ ఉంటుంది, అదైతే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ మీరు గమనించారు కదా, ఈ లిక్విడ్ పాలిష్ని మన బైక్కి అప్లై చేసిన తర్వాత ఎటువంటి షైనింగ్ అనేది మనకి కనిపిస్తుందో మీరైతే గమనించవచ్చు. ఎవరైతే మన బైక్స్ కానీ కార్స్ కానీ వాటర్ వాష్ చేయించడానికి కానీ లేదంటే క్లీన్ చేయడానికి కూడా మన టైం సరిపోకపోవడం వల్ల కొంతమంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఏంటంటే మంత్లీ ఒకసారి కనీసం ఇటువంటి పాలిష్ని అప్లై చేయడం వల్ల ఈ పార్ట్స్ అనేది ఏవైతే ఉన్నాయో వాటికి రస్ట్ పట్టకుండా డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ షిబా ప్రోడక్ట్ అయితే మాత్రం మాకు బాగా నచ్చింది. సో గత 6 మంత్స్ నుంచి అయితే మేమైతే యూజ్ చేస్తున్నాం, అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయలేముంటే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు గా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.